అండ్ సీఎం జగన్ గారు పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్లు ఆ రోజు చూసి అప్పటి నుంచి ఈ రచ్చ తగులుతూనే ఉంది. ఆఖరికి ఇళ్లల్లో భార్యలను కూడా ఈ ముగ్గులోకి దించే లాంటి ప్రెస్ మీట్లు చూడాల్సి వస్తుంది ఈరోజు. గుడ్ ఈవినింగ్ మూర్తి గారు, ప్యానెల్లో ఉన్నటువంటి విజయ్ గారికి, అదేవిధంగా జీవీ రెడ్డి గారికి కూడా నమస్కారం. ఇందాక మిత్రుడు జీవీ రెడ్డి గారు కూడా ఒక అంశాన్ని ప్రస్తావించారు. మొన్న ఈ మధ్యనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు. ఐ థింక్ రీసెంట్ గా జరిగినటువంటి ఒక కేబినెట్ సమావేశం సందర్భంగా ఆయన ఒక విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. అదేంటంటే మళ్ళీ మనకి పీకే అండ్ పీకే టీమ్ రంగంలోకి దిగింది కాబట్టి మళ్ళీ మనం ఒక రకమైనటువంటి కొత్త వ్యూహంతో ముందుకు వెళుతున్నాం. పీకే టీం సహాయంతో మళ్ళీ మనం ఎదురుదాడికి దిగాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ప్రతిపక్ష పార్టీల పైన మనం కూడా రోడ్లపైకి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ విషయాల్ని రీసెంట్ గా జరిగినటువంటి కేబినెట్ సమావేశం సందర్భంగా ప్రస్తావించినట్టు పెద్ద ఎత్తున మనం మీడియాలో చూసాం. కాబట్టి ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి విషయంగా కానివ్వండి, లేదంటే మా పార్టీకి సంబంధించి కానివ్వండి, రకరకాలుగా అనేక పరిణామాలు ఏవైతే జరుగుతున్నాయో ఇవాళ ఆ పీకే గారి చలవ వల్ల, ప్రశాంత్ కిషోర్ అనే ఆ పీకే చలవ వల్ల గతంలో కూడా చూసామండి. అంటే ఏదో ఒక రకంగా కులాల మధ్య, మతాల మధ్య, విభిన్న వర్గాల మధ్య చిచ్చుబెట్టి లేనిపోని కాంట్రవర్సీ సృష్టించి కొంతమందిని పావుల్లాగా వాడుకుని కొంతమందిని వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అనాలా లేకపోతే ఇంకొకటి అనాలో కొంతమందిని తెర ముందుకు తీసుకొచ్చి రకరకాలుగా ఒక డివైడ్ తీసుకొచ్చే ప్రయత్నం చేసి కాంట్రవర్సీలు సృష్టించి కోర్ ఇష్యూస్ నుంచి ప్రజల దృష్టిని మరల్చి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేయటం అనేది ప్రశాంత్ కిషోర్ గారు చాలా బ్రహ్మాండంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసి చూపించారు. ఇప్పుడు కూడా మొన్న ఏదైతే జగన్ గారు ప్రస్తావించారో మళ్ళీ దాని రిజల్ట్స్ ఆల్రెడీ కనపడుతున్నాయి. నేను రెండు మూడు ఉదాహరణలు చెప్తా మూర్తి గారు. నేను ఈ మధ్యనే ఎప్పుడైతే ఈ డ్రగ్స్ కుంభకోణం బయటపడిందో, హెరాయిన్ దిగుమతికి సంబంధించి విజయవాడ కేంద్రంగా పెద్ద ఎత్తున హెరాయిన్ దిగుమతి అవుతున్నటువంటి అంశం బయటపడిందో, ఈ డ్రగ్ దిగుమతి గురించి, హెరాయిన్ గురించి అనేక ప్రశ్నలు మేము అడగటం జరిగింది. అదేవిధంగా రెండు రోజుల క్రితం జగ్గైపేట శాసనసభ్యులు సామినేని ఉదయ్ భాను గారి కుమారుడి పాత్ర పైన కూడా అనేక కథనాలు రావడంతో మేము గట్టిగా ప్రశ్నించడం జరిగింది. ఒక ఛాలెంజ్ కూడా, ఒక డ్రగ్ టెస్ట్ ఛాలెంజ్ కూడా విసరటం జరిగింది. అంటే సామాజిక బాధ్యత అంటే మనందరం కూడా ప్రస్తుతం ఉన్న యువతకు ఒక మంచి సందేశం ఇచ్చే విధంగా అందరం డ్రగ్ టెస్ట్ చేయించుకుందాం. మా పార్టీ యువ నాయకులందరూ, నాతో సహా మా పార్టీ యువ నాయకులందరం కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అక్టోబర్ 1వ తేదీన మేము హైదరాబాద్ లో ఈ డ్రగ్ టెస్ట్ చేయించుకోవడానికి మేమందరం కూడా అక్కడ వస్తాం. మీరు కూడా వైసీపీ నాయకులు ఎవరైతే సామినేని ఉదయభాను కుమారుడు గానీ మిగతా వారందరూ కూడా రావాలని ఛాలెంజ్ చేసి గట్టిగా నిలదీస్తున్నటువంటి సందర్భంలో ఆ అంశాన్ని నుంచి టాపిక్ ని డైవర్ట్ చేసి ప్రజల దృష్టి మరల్చడం కోసం ఈ రోజున ఉదయమే కొత్తగా ఈ పేటిఎం బ్యాచ్, చిల్లర బ్యాచ్ ఏదైతే ఉందో, ఈ ఫేక్ వైసీపీ చిల్లర బ్యాచ్ అంటే ఈ పీకే ప్రశాంత్ కిషోర్ గారి ఆధ్వర్యంలో నడిచినటువంటి ఒక పేటిఎం బ్యాచ్ మన TV5 లోగోని ఉపయోగించి మూర్తి గారు ఒక పోస్టర్, ఒక డిజిటల్ పోస్టర్ తయారు చేశారు. బిగ్ న్యూస్ విత్ మూర్తి గారు అంటండి దాని టైటిల్ కూడా. అసలు ఎంత అది చూస్తే నిజంగా అందరూ కూడా నిజం అనుకుంటారు. బిగ్ న్యూస్ విత్ మూర్తి లైవ్ దాని కామెంట్, దాని టైటిల్ ఏంటంటే నా బొమ్మ మీ బొమ్మ ఇద్దరు బొమ్మలు పెట్టి TV5 లోగో వేసి పవన్ కళ్యాణ్ పంజాబ్ కాకపోతే పాకిస్తాన్ వెళ్తాడు, ఆయనకు ఓపిక ఉందని చెప్పి ఒక టైటిల్ పెట్టి, అంటే కావాలని ఇవాళ చిచ్చు పెట్టే నేను ఆ పోస్టర్ పోసాని కృష్ణమురళి గారు ఏదో పంజాబ్ హీరోయిన్ ఏదో అన్నారు కాబట్టి దాని కౌంటర్ గా మీరు ఇంకా రెచ్చగొట్టినట్టుగా అది మనుషులు. అసలు మీరు నిన్న రాలేదు కదా, మన ఇద్దరి పాత్ర ఏమాత్రం లేకపోయినా బిగ్ న్యూస్ విత్ మూర్తి అని చెప్పి నేను మన PCR కూడా పోస్టర్ పంపించాను, అది చూపించవచ్చు కూడా. అంటే ఏ రకంగా వీళ్ళు పార్టీల మధ్య గాని, వ్యక్తుల మధ్య గాని, కులాల మధ్య గాని, కొన్ని వర్గాల మధ్య గాని ఏ రకంగా చిచ్చు పెడతారనటానికి ఇవాళ వాళ్ళు విడుదల చేసినటువంటి ఈ ఫేక్ డిజిటల్ పోస్టర్ ఏదైతే ఉందో అదే ప్రత్యక్ష ఉదాహరణ. దాన్ని బట్టే వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఎవరు ఏ రకంగా కొంతమంది చిల్లర బ్యాచ్ ని పేటిఎం గ్యాంగ్ ని చేతిలో పెట్టుకుని
ఏ విధమైనటువంటి అసత్య ప్రచారాలకి నాంది పలుకుతున్నారో అర్థం చేసుకోవాలి. రెండోది, ఇవాళ సరే పోసాని గారు ఆయన ప్రెస్ మీట్ నేను కూడా ఫాలో అయ్యాను. ఆయన ఏదో ఆయన శ్రీమతి గారి గురించి, కుటుంబ సభ్యుల గురించి ఏదో అసభ్యకరంగా మాట్లాడారని ఆయన ఏదో వ్యాఖ్యానించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పక్షాన నేను వ్యక్తిగతంగా కూడా కుటుంబ సభ్యుల గురించి ఎవరు అసభ్యంగా మాట్లాడినా కూడా దాన్ని ఎవరు కూడా సమర్థించే పరిస్థితి ఉండదండి. కానీ ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇటువంటి సంస్కృతి ఏదైతే ఉందో గట్టిగా మాట్లాడే వాళ్ళపైన ఎదురుదాడి చేయటమే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులపైన అసభ్యంగా మాట్లాడటం కానీ, ఫోనులు చేసి విపరీతంగా ఫోనులు చేసి మెంటల్ గా హెరాస్ చేయటం కానీ, అన్నోన్ ఇంటర్నేషనల్ నెంబర్స్ నుంచి ఫోనులు చేసి బెదిరింపులు గురి చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అసభ్యంగా దూషించే సంస్కృతి ఏదైతే ఉందో అది వైసీపీ పేటిఎం చిల్లర బ్యాచ్ కి మాత్రమే ఉంది. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా అనుభవించేదాన్ని. గత 2 సంవత్సరాలుగా కొన్ని వేల ఫోన్ కాల్స్, వాళ్ళు ఏదో పోసాని గారు ఏదో తెగ బాధపడిపోతూ ఉన్నాడు ఆయన, నాకు ఫోన్ అసలు ఆగట్లేదని. అయ్యా పోసాని గారి వాళ్ళు మీరు చెప్పినటువంటి నీతి వ్యాఖ్యలని కూడా వైసీపీ పేటిఎం బ్యాచ్ కి చెప్పండి. అరే ఇది తప్పురా, ఈ రకంగా మీరు చేయటం తప్పు, ఈ రకంగా ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి నాయకుల కుటుంబాలని టార్గెట్ చేయటం తప్పు, అసభ్యకరంగా మాట్లాడటం తప్పని ఆయన ముందు వాళ్ళ పేటిఎం చిల్లర బ్యాచ్ కి చెప్పాలి. ఇంకొక విషయం ఏంటంటే, అసలు ఇదంతా కూడా ఇవాళ ఏదైతే పోసాని గారు నాకు పదే పదే ఫోన్లు వచ్చి ఈ రకంగా నా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతున్నారు అని చెప్తూ ఉన్నారో, నాకు ఇంకొక అనుమానం కూడా ఉంది. ఆ ఫోన్ కాల్స్ కూడా ఈ పేటిఎం చిల్లర బ్యాచ్ కి ఒక కాల్ సెంటర్ ఉంటుందిలేండి హైదరాబాద్ లో, ఎక్కడో కూర్చుంటారు వీళ్ళు ఇటువంటి దిక్కుమాలని పనులన్నీ చేయటం కోసం. వాళ్ళే పోసాని గారికి కూడా ఫోన్లు చేసి ఉండొచ్చు, ఆ రకంగా ఆయన కుటుంబం ఏది వైసీపీ పేటిఎం బ్యాచ్ ఆ రకంగా చేసి ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఎంతో కుట్రపూరితంగా ఇటువంటి పనులు చేసి, నేను ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా మూర్తి గారు, ఇందాక మిత్రులు కూడా ప్రస్తావించినట్టున్నారు, గతంలో కూడా మీరు చూసినట్లయితే ఇదే రకమైనటువంటి స్ట్రాటజీ కత్తి మహేష్, ఇప్పుడు ఒక షెడ్యూల్ క్యాస్ట్ వర్గానికి చెందినటువంటి కత్తి మహేష్ కానివ్వండి, రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి శ్రీరెడ్డి గారిని కానివ్వండి, ఇటువంటి వారిని తెర మీదకి తీసుకొచ్చి వారి చేత పవన్ కళ్యాణ్ గారి పైన లేదంటే ఇతర పార్టీల నాయకుల పైన కామెంట్స్ చేయించి ఆ రకంగా కులాల మధ్య, అంటే రెడ్డి సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గానికి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం.